హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజ్డ్ కార్స్. నా పేరు వచ్చేసి ఇద్రోస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల. బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నేను అయితే మా ఇండ్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో వెళ్తున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగిందండి. రెనాల్డ్ డస్టల్ ఆర్ఎక్సెల్ 110 PS వేరియట్, 2016 రెండో నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 83,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ది. మీకు కావాలంటే ఫోన్ చేయండి, నేను సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తాను మీకు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అని చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్, ప్లస్ ఇది రైట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ అండి. ఇది చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకోవచ్చు ఇంజిన్లో కూడా కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి. కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేదు. కంపెనీ లేబుల్స్, కంపెనీ మార్కింగ్స్ అనేది అదే విధంగా అవుతున్నాయండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్. మీ ఫ్రంట్ సెక్షన్ కూడా చూసుకోవచ్చండి, టోటల్ కంపెనీ చూసిన ఫ్రంట్ సెక్షన్ అయితే ఉంది వెహికల్కి. బాలెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి, బాలెట్ యొక్క సీల్డ్ చూసినాయని కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉంది వెహికల్కి. చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి. ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు, సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక 50-60% టైర్ పొజిషన్ అవుతుందండి. చూసుకోవచ్చు చాబి, చూడు చాబీదే. చూసుకోవచ్చండి 4 విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి వెహికల్కి. లోపల ఇంటీరియల్ కూడా లెదర్ ఇంటీరియల్, చాలా నీట్గా అవుతుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 ఎత్తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ అండి. ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్. సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తుందండి వెహికల్కి. చూసుకోవచ్చు సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది. ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మేవి సిస్టమ్ అండి. గియర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ ఉన్నాయి. 6 స్పీడ్ గియర్ బాక్స్ అయితే ఉంది వెహికల్కి. 6+1 7 స్పీడ్ గియర్ బాక్స్ అయితే ఉంటుంది. రివర్స్తో కలిపి 7 స్పీడ్ గియర్ బాక్స్ అయితే ఉంటుంది వెహికల్కి. డ్రైవర్ సైడ్ సీట్ అయితే చిన్నగా ఉంది, మిగిలిన సీట్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చండి, వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి, బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకున్నా కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి, వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని చాలా నీట్గా అవుతుంది. XR26 ఆర్ఎక్సెల్ అండి, రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్సెల్. బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి, టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్. వెహికల్ టోటల్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు, చూడు. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా, మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్సెల్ 110 PS, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. 2016 రెండో నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 83,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది. నాకు ఫోన్ చేస్తే నేను సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది, కంప్లీట్ ఫిటెడ్ మేక్ సిస్టమ్ ఉంటుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే ఉంటుందండి వెహికల్కి.
ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక 50-60% ఒక టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 450,000 చెప్తున్నారండి, మరొకసారి చెప్తున్నాను 450,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కదండి, ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.